నిన్న రాత్రి అకస్మాత్తుగా ఒక వార్త బ్రేకింగ్, అక్కడి నుండి పెద్ద ఎత్తున చర్చ, కాకపోతే గతంలోకి మళ్ళీ గందరగోళం కాకుండా కొంతవరకు బాధ్యతాయుతమైనటువంటి చర్చ జరిగింది. అది ఎస్పీజీ భద్రత దేశంలో తొలగింపు చాలామందికి, అందులో గాంధీల కుటుంబానికి కూడా దాదాపు 5 ఏళ్ల తర్వాత ఎస్పీజీ తొలగించబడింది అనేటువంటిది. ఎస్పీజీ భద్రత ఒక ముగ్గురికి మాత్రమే ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి తగ్గిస్తున్నారు అనేటువంటి. ఇక్కడ ఎస్పీజీ తీసేయడం అంటే అన్ని సెక్యూరిటీలు తీసేయడం కాదు, ఎస్పీజీకి సంబంధించినటువంటి ట్రైనింగ్ సపరేట్గా ఉంటుంది. వాళ్ళు ఏ ఆయుధాలు లేకుండా కూడా యుద్ధం చేయగలుగుతారు, ఏ ఆయుధాలు లేకుండా కూడా పోరాడగలుగుతారు, ఏ ఆయుధాలు లేకుండా కూడా కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది. ఇది పోతే దీనికి సంబంధించినటువంటి వివిధ మిగతా భద్రతా వ్యవస్థలు ఉంటాయి. అయితే గాంధీల కుటుంబాలలో ఉన్నటువంటి సోనియాకి, రాహుల్కి ఇట్లాంటి వాళ్ళకి భద్రతలు అయితే తగ్గించరు. మిగతా వర్గాల కంటే వాళ్ళకి ఎస్పీజీలో ఇతర విభాగాలకు సంబంధించినటువంటి భద్రత నడుస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకోగానే వాద్రాకి ఇచ్చారు, ప్రియాంక భర్త వాద్రాకి ఇచ్చారు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి బంధువర్గాలకి ఇచ్చారు, వాళ్ళ మామగారికి ఇచ్చారు, వాళ్ళందరికీ కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇదే దేశం మీద భారం అవుతున్నటువంటి రీత్యా. వాస్తవంగా అయితే గతంలో వాజ్పేయి హయాంలోనే ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారు ఎస్పీ, అంటే రాజీవ్ గాంధీ మరణానికి ముందు ఎస్పీజీ భద్రత అనేటువంటిది, ఇందిరాగాంధీ మరణం తర్వాత ఎస్పీజీ సిస్టమ్ అనేటువంటిది స్టార్ట్ అయితే ఆ తర్వాత కాలంలో ఎస్పీజీ భద్రతను తగ్గించుకుంటూ వచ్చేటువంటి ప్రక్రియని విపీ సింగ్ టైంలో చేశారు. అయితే ఆ తర్వాత రాజీవ్ గాంధీ మరణం తర్వాత మళ్ళీ ఒక చర్చకు వచ్చింది ఎస్పీజీ భద్రత అనేటువంటిది ఉండాలనేది. చాలామందికి జెడ్లు, జెడ్ ప్లస్ కేటగిరీలు ఇవన్నీ కూడా పెట్టుకురావడం అనేటువంటిది జరిగింది. తర్వాత క్రమంలో జరిగినటువంటి అతి పెద్దదైనటువంటి మార్పు ఎస్పీజీ పెద్ద ఎత్తున చాలామందికి ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎస్పీజీ భద్రతని వాళ్ళకి తొలగించారు. కాబట్టి ఇది మంచిదా చెడ్డదా అంటే సోనియా రాహుల్లకి ఎస్పీజీ భద్రత ఉంచడమే బెటర్, ప్రియాంకకు కూడా. దాంట్లో వాళ్ళకి ఏంటంటే అదేమంటే థ్రెట్ లేదు, ఇంతకుముందుతో పోల్చుకుంటే వాళ్ళకంటే ఇందిరాగాంధీకి నన్ను రాజీవ్ గాంధీకి జరిగిందని చెప్తారు. ఇది అప్పట్లో ఎల్టీటీఇది కానీ లేకపోతే అటు ఖలిస్తాన్ ఉద్యమ కాలేదు కానీ ఇవాళ థ్రెట్ లేదు కదా అనేటువంటిది లెక్క. బట్ ఇట్లాంటి సిచ్యుయేషన్లోనే జరిగినటువంటి పరిణామాలు, అది చేసేటువంటి ఒక ఉన్మాదికి ఉగ్రవాదికి పర్టికులర్గా ఈ టైప్ అని ఉండదు. వాళ్ళు మనం ఎల్లగాలం దగ్గరికి అన్నప్పుడు వాళ్ళు సంచలనం కోసమన్నా చేసేవాళ్ళు ఉంటుంటారు. అలాంటి పరిస్థితి అగ్రనేతలకి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఉంటుంది. అప్పుడు చాలా క్యాజువల్గా, అంటే అప్పుడు కూడా భద్రత లేకపోవడం కాదు రాజీవ్ గాంధీ, కానీ భద్రతలో ఇట్లాంటి కొన్ని సమీక్షలు చేసి తగ్గించిన తర్వాత జరిగినటువంటి పరిణామానికి ప్రభుత్వమే కూలిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ భద్రత పరంగా ఉన్నటువంటి వాళ్ళని 4 ఇవ్వడం వల్ల నష్టమేం లేదు. ఇంకొకటి, అదేదో కావాలని తీసేశారన్నటువంటి ఫీలింగ్ రాకుండా చూసుకోవడం అనేటువంటిది ముఖ్యం. లేదు ఇదే విధానం కరెక్ట్ అంటారన్నది చూడాల్సిందే.